రికవరీ ఏజెన్సీ ఆగడాలు ఈ మధ్య మితిమీరుతున్నాయి అని తిరుపతి జిల్లా నాయుడుపేట తెలుగుదేశం పార్టీ సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెల్లూరు సుబ్రహ్మణ్యం తెలుగుదేశం నాయకులు కార్యకర్తలతో కలిసి దాడికి గురైన వెంకటేశ్వర్లు అనే వికలాంగుణ్ణి ఓదార్చి వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానసిక శారీరక వికలాంగుడైన వెంకటేశ్వర్లపై భౌతిక దాడి చేయడం తెలుగుదేశం పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని అదే విధంగా ఈ వికలాంగులపై భౌతిక దాడి చేసిన వారిపై స్థానిక పోలీస్ అధికారులను కఠినమైన చర్యలు తీసుకోవాలని అదే విధంగా ప్రైవేట్ ఫైనాన్స్ ఫైవ్ స్టార్ ఆగడాలు మరీ ఎక్కువయ్యాయని ఇకపై ఇటువంటి భౌతిక దాడులు చేస్తే తెలుగుదేశం పార్టీ ఫైనాన్స్ కార్యాలయం ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు ఫైనాన్స్ రికవరీ ఏజెంట్ తీవ్రంగా కొట్టడం మేము ఖండిస్తున్నాం తెలుగుదేశం పార్టీ ఖండిస్తుంది ఈరోజు మన ఇన్ఛార్జ్ నెల్లూరు సుబ్రహ్మణ్యం ఆధారంలో వచ్చి చూస్తే మాకు ఘోరంగా కనిపిస్తుంది మానసిక వికలాంగుడు అతని మీద చేయి చేసుకోవడం కారణం దీని మీద తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి పోలీసులు మెదక వైద్యులు అవలంబిస్తే ఈ దీని మీద మేము తీవ్రంగా స్పందించి ఆ ఆఫీసును ముట్టడిస్తామని తెలియజేసుకుంటూ సెలవిస్తాం మరి ఈరోజు శ్రీనివాసులు ఒక వికలాంగుడు మానసిక రోగి మరి అలాంటి వ్యక్తిని సంబంధం లేని వ్యక్తిని మీరు కొట్టడం అంటే అది ఏంటి సబు మరి ఈరోజు లేడు ఆయన లోన్ తీసుకున్న ఆయన మరుసటి రోజు వస్తాడు లేదు ఇంకొక రోజు వస్తాడు ఆ రోజు కాపు కాసి అయినా పట్టుకొని ఆయన నేను నిర్బంధించాలి కానీ మరి సంబంధం లేని వ్యక్తిని గురించి మాట్లాడడం సంబంధం లేని వ్యక్తిని కొట్టడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇక మీదట ఏదైనా ఇలాంటి చర్యలు కానీ ఈ ఫైవ్ స్టార్ మరి ఫైనాన్షియల్ కానీ చేస్తే వాళ్ళ ఆఫీస్ని తెలుగుదేశం పార్టీ పెద్దల నాయకత్వంలో మరి టౌన్ అధ్యక్షుల నాయకత్వంలో తప్పకుండా టీడీపీ ఆఫీస్ ఆధ్వర్యం టీడీపీ ఆధ్వర్యంలో వాళ్ళ ఆఫీస్ని కూడా ముట్టడి చేస్తాం గొడవలు చేస్తాం ఇప్పుడు చేసిన దానికి పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలని వాళ్ళ మీద మరి కఠినమైన సెక్షన్లు పెట్టి ఇక మీదట ఏ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు కూడా ఏ విధమైన దురాగతాలకు పాల్పడకుండా ఒక గుణపాఠం కావాలని చెప్పిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం